ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏజెన్సీ ప్రాబ్లం అయితే ఆ సిచువేషన్ ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. చోటి 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 బాతే. ఎంతైనా మన హాస్టల్లోనంత ఫ్రీడమ్ బయట ఎక్కడా ఉండదే. అవునే బాబు, బయటికి వెళ్తే చాలు ఈ కుర్రోలు గోల తట్టుకోలేకపోతున్నానే బాబు. అందరూ నా వెనకాలే పడుతున్నారు. అసలు దేవుడు ఎందుకు ఇంత అందాన్ని ఇచ్చాడు ఎందుకో నాకు అర్థం కావట్లే. అవునే శ్రీదేవి, మీ అమ్మ నాన్న నీకు ఏ టైంలో పేరు పెట్టారే గానీ ఆ శ్రీదేవిని డామినేట్ చేసి పడేసావే. పెచ్చగొట్టు పడతారు నన్ను ఊరెళ్ళక కంగారు పడకో. అవునే, ప్రిన్సిపల్ నుంచి పానీపూరి వాడు వాడు కూడా నీ వెనకే పడుతున్నారే. మీ ఇద్దరు ఒక విషయం చెప్పనా? ఎవరికి చెప్పకండి సరేనా? కృష్ణ భగవాన్ గారు నాకు ఏం మెసేజ్ ఇచ్చారు తెలుసా? ఏం పెట్టారు? బయటకు ఉందే అని అన్నారే. ఏముందన్నారే? పులచ్చా పులుసు ఉంది అని అన్నారే. నేను పెట్టింది అది కాదు. అవును, అసలు ఇంతకి ఈ రోజు పొద్దున నువ్వు ఎక్కడికి వెళ్ళావు? బ్యూటీ పార్లర్కి వెళ్ళానే. ఏంటి ఫిగ్ పెట్టుకోమన్నాడా? ఫిగ్ కోసం కాదే, ఫేస్ కోసం. ఫేషియల్ బెటర్ అన్నాడా, ఫేస్ బ్యాక్ బెటర్ అన్నాడా? ఫేస్ కి సర్జరీ అయితే బెటర్ అంటున్నాడు. నాకు అర్థమైంది మీ పరిస్థితి ఏంటో. నాకు అర్థమైంది మీరు బిలో యావరేజ్ గర్ల్స్ కదా. అదేనే, మీరు బిలేజ్ కాబట్టి మీరు అలాగ అంటున్నారే. అయ్యో తింగరోళ్ళారా, మీకులా నేను కాదు అర్థమవుతుందా? పై చదువులు కదా అందుకని చెప్పేసి పైకెక్కి చదువుతున్నాను అనమాట. ఎలాగైనా సరే ఈసారి మనం టాపర్ 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 కొట్టేయాలి. నేనైతే మరి ఫ్రెషప్ అయి వస్తాను సరేనా? అమ్మో 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 అమ్మో, మన హాస్టల్లోనే డెడ్ బాడీ ఉందే. ఎవరిది? ఏమోనే అడుగుతున్నా కూడా వాడు చెప్పట్లేదే. ఏం కర్మరా నాయన, రెండో స్కిట్కే ఆడుకోవాలి ఈడుకోవాలి పట్టుకోవాల్సి వస్తుంది. సచ్చడా ఉన్నాడా? సచ్చినట్టు ఉన్నాడుగా. ఏమో నాకేం అర్థం కావట్లేదు. దిస్ ఇస్ సీనియర్ ఆఫీసర్ జపాన్ విడినా జూనియర్ ఆఫీసర్ తుఫాన్ తుఫాన్. అసలు నువ్వెందుకు అది చెప్పు. మా క్లాస్ లో ఎవరు బాంబు వేసినా నేనే ఫస్ట్ కనిపెట్టేవాడిని. అప్పుడే అన్నారు నువ్వు అనేసి. జేబులో ఎందుకు ఎప్పుడు ప్లాస్టిక్ కవర్ పెట్టుకుని తిరుగుతున్నావు? మనకి ఎప్పుడో ఒకప్పుడు అండర్ కవర్ ఆపరేషన్ ఇస్తారు కదా సార్, అప్పుడు ఈ కవర్ ఉపయోగపడుతుంది అని పెట్టుకుని తిరుగుతాను సార్. ఇది కాదు, మనం ఇప్పుడు ఒక కేసు కోసం వెళ్తున్నాం. గర్ల్స్ హాస్టల్ కి వెళ్తున్నాం. గర్ల్స్ హాస్టల్ గా? నాకు అర్థమైంది. మీరు లోపలికి వెళ్తారని నేను బయట కూర్చుంటా. ఎవరన్నా వస్తే ఊ అంటాను, వెనక నుంచి గోడ దూకి వస్తా. అదేగా సార్. యువర్ ఇంటెలిజెంట్ తుఫాన్. గర్ల్స్ హాస్టల్ కి వెళ్దాం, అక్కడ ఏదో బట్టర్ జరిగిందట. Yes, come on. ఇదే గర్ల్స్ హాస్టల్. Yes. నాయన్ అబ్బా, ఇక్కడ ఏం జరిగింది? మీరు ఏం చేస్తున్నారు? లింగిడి జంగిడి ఏంటిది? వాట్ ఇస్ దిస్? డాన్స్ డాన్స్. మిస్టర్ తుఫాన్. Yes, జపాన్. వాట్ ఇస్ దిస్? చక్కగా జరుగు. వాట్ ఆర్ యు నాన్ సెన్స్? ఎంత ఫైరింగ్ ఉందో తెలుసా సార్? 6 నెలలు వెయిట్ చేశాడు, ఎంత ఫైర్ వస్తుంది లోపల నుంచి వెళ్ళి. మీరెవరు సార్? ఇంతకి సార్ ఎవరో తెలియదా? ఆఫీసర్ ఏ క్లాసెస్ చెప్తారు సార్? నేను లెక్చరర్ కాదని చెప్పరా? ఎన్ని పక్కల ఎక్క రాసి పెట్టుకున్నాడు అనుకుంటున్నావు? ఇక్కడ సార్కి మా ఏరియాలో ఫస్ట్ కారణం వచ్చింది సార్కి. నీకు మా సార్కి ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఒక నరాల వీక్నెస్. మీ గర్ల్స్ హాస్టల్లో మర్డర్ జరిగింది. మీకు ఎలా తెలుసు సార్? కనబడట్లేదు అక్కడ శివం గారు. మీకు ఎలా తెలుసు అంటాను? నీ పేరేంటి? స్కూల్లోదా లేకపోతే ఆధార్ కార్డు లోదా సార్? స్కూల్లో చెప్పు. శ్రీదేవి సార్. రెండిట్లో? రెండిట్లో శ్రీదేవి సార్. ఎందుకు అడిగావు? అంటే మీరు అడిగారు కదా అని. ఏంట్రా ఇది? అమ్మో సార్ నాకు కూడా తెలియదు, దాని చూస్తే విచిత్రంగా ఉన్నది. నాకు తెలిసి ఈ మర్డర్ జరిగింది. ఈ మర్డర్ జరిగింది అంటే ఈ హాస్టల్లో విచిత్రంగా కనబడే అమ్మాయి ఈవిడే. నాకు తెలిసి ఈవిడే చేసి ఉంటది. యువర్ అండర్ అరెస్ట్. అలా అనకండి సార్, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు సార్, ఒక్కసారి కూడా రాలేదు సార్.
నువ్వు పెళ్లి చేసుకున్న మగాడికి ఏం ఉండాలి? అందరికుండినే ఉండాలి సార్. నా గురించి మీకేం తెలుసు సార్? కృష్ణ భగవాన్ గారు అడగండి సార్, చెప్తారు. ఏమన్నారు? కుల చెప్పుడు సొంది అన్నారు సార్. నేనే చూస్తున్నా. వీడి ఫేస్ ఏంటి ఎంత చండాలంగా ఉంది? కళ్ళదల్ది బానే ఉన్నాడు. ఎలా ఉంది? సోలపోతున్నాం బాబాయ్. అద్దంలో నీ ఫేస్ కనబడుతుంది. ఈ ముగ్గురిట్లో అందమైన అమ్మాయి ఈమె. ఈమెని ప్రపోజ్ చేయడానికి అడుకొస్తే వాణ్ణి కత్తితో పొడిచి చంపేసింది, గొంతు పిసికి చంపేసింది. నువ్వు చేయలేదా? ఆవిడ పేరేంటి? ఆ పేరు శ్వేత. ఉండేది పంజాబ్ గుట్ట, పొద్దునే లేస్తుంది, పాల ప్యాకెట్ కొత్తది, మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ తింటుంది. ఆమెకు లవర్ లేడు, నేను ట్రై చేస్తాను సార్. నాకు తెలిసి ఈ అమ్మాయి కూడా కాదు, నాకు తెలిసి ఈ అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయిని వాడు ప్రపోజ్ చేస్తే దగ్గరకు వచ్చి కత్తితో పొడిచి ఆ రక్తం ముక్కు మీద అంటింది. చూసావా ఎంత రుద్దిన పోట్లేదు ఆ మరక? శ్రీదేవి. ఉండేది పంజాగుట్ట, పొద్దున్నే లేస్తుంది, మూడో వీధుల నుంచి బయటకు వస్తుంది. ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడు, నిన్న నైటే పబ్బుకు పోయింది. ఇదంతా నీకెలా తెలుసు? నిఘా పెట్టా. వాడవాడు? వాడవాడు నాకేం తెలుసు? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నిఘా పెట్టాల్సింది వాడి మీద, వీళ్ళ మీద కాదు. వేగా సార్, హాస్టల్ మీద నిఘా పెట్టి, హాస్టల్ మీద నిఘా పెట్టాను, నేను వాళ్ళ మీద పెట్టిన. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయాలి సార్. ఏమైంది సార్? కాల్కి ఏమైనా అంటుకుందా? పేడా పేడా. మనం ఫస్ట్ శబాని ఇంట్రాగేషన్ చేద్దాం. వాటర్ ఎందుకు? అప్పుడే దూపైతుందా మీకు? వెనకాల ఉంది సార్, చెరువు వెనకాల ఉంది సార్. అది కాదు శ్రీదేవి, పట్టుకో. వాటర్ మొహం మీద కొట్టు. నా మొహం మీద కాదు, నీ మొహం మీద కూడా కాదు, శివ ముఖం మీద కొట్టు. ఆ విషయం ముందే చెప్పాలి. నేను బతికినే ఉన్నానా? వీడేంటి, నువ్వు చచ్చిపోలేదా? నన్ను ఎవరు చంపారు సార్? నేను దొంగతనం చేయడానికి ఆశ లేకొస్తే ఈమె క్లోజ్ లో చూసా, మూర్చొచ్చి పడిపోయా. మిస్టర్ తుఫాన్. ఎస్ సార్. వీడిని తీక్షణంగా చూడు, గజ దొంగ గంగులు. ఎస్ గంగులు. వీడి మీద 10 కోట్ల రివార్డ్ ఉంది. అమ్మ కంగ్రాచులేషన్. నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. వాడి మీద 10 కోట్ల రివార్డ్ ఉంది, అది నీకు ఇస్తున్నాను. ఓ కోట్లు ఇస్తారా? చలికాలం కదా, తొందరగా ఇచ్చాను సార్. చలికాలం వేసుకుంటాను. ఆకు, నీకు అర్థం కావట్లేదు. నేను అరెస్ట్ అయ్యి వీళ్ళని కూడా వచ్చాయి. కాక వెళ్ళండి. అమ్మా నువ్వు కొద్దిగా సార్ కోఆపరేట్ చేయి. అయ్యా నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నానా మీకు? నా మీద పన్నేశాడు. అంటే కోఆపరేషన్ అంటే మీరు స్టేషన్ కు వచ్చి ఇంట్రాగేషన్ లో పాల్గొని ఆ దొంగను పట్టించినందుకు మీకు 10 కోట్లు ఇస్తాను. నడవండి. గర్ల్స్ అయితే మాత్రం మాకు సాటి మేమే అన్నంతగా పర్ఫామ్ చేశారు. సూపర్బ్ అనిపించింది, వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్, కార్తీక్, ప్రవీణ్ చాలా బాగా అనిపించారు, చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్.